వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ పరిసరాల్లో చేస్తున్న ఆందోళనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది రైతుల సమస్యల పరిష్కారంపై సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది చర్చల సందర్భంగా కేంద్రం చర్యల పట్ల తాము నిరాశతో ఉన్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ చట్టాల అమలును కొంతకాలం నిలిపేస్తారా లేదా అని కేంద్రాన్ని ప్రశ్నించింది